రవి గారు, అప్పుల విషయంలో చర్చ ఈనాటిది కాదు, చాలా కాలంగా జరుగుతుంది. కూడా ఆంధ్ర ఎడిషన్ లో చూస్తే అక్కడ ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇదే వార్త సాక్షి వాళ్ళు అదొక బ్యాన్ ఐటమ్ పరిచారు. బట్ కొత్తగా రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రకరకాల ప్రాజెక్టులు ట్రేకప్ చేసినాయి కాబట్టి కావాలి కాబట్టి ఈ విధంగా వెళ్తున్నాం అనేది ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. విజయ్, మన సుధాకర్ రెడ్డి గారు అసహాయ సూర్యుడు లాగా చాలా గట్టిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా సాగుతుంది. ఇప్పుడు అన్ని ప్రతిపక్షాలు వాకౌట్ చేసే, ఒకరు ఎవరన్నా చేస్తే పోనీయదు, అందరు చేస్తే కూడా మీరు కనీసంగా మీరు ఆ సమస్యకు ఒక ప్రజాస్వామిక స్పందన లేకుండా, మేము ఇలా సచివాలయం అనేది అది ఒక విధంగా భూత్ బంగ్లా అనే దాడి దగ్గర నుంచి మొదలు పెడితే సమన్వయ సమితులు కూడా మా వాళ్లతోనే నింపుతాము, మీరేం మాట్లాడడానికి లేదనే వరకు కూడా మేము ఏకపక్షంగానే పోతాం. మిమ్మల్ని మీకు ఓట్లేసింది అధికారం, నిర్ణయాలు మీరు చేయండి, ఎగ్జిక్యూటివ్ పవర్ మీరు చేయండి తప్ప ఏకపక్షంగా వెళ్ళండి అంటాం ప్రజాస్వామికం కాదు. అక్బరుద్దీన్ గారు ప్రధానమంత్రి అవ్వాలి, ఈయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే చాలదని వీణుల విందు, ఆయన అంతకుముందు చెప్పిన నవాబు కథలలాగా వీణుల విందు చేస్తే మీకు అంత బాగుంది, కానీ ఆయన విమర్శనాత్మకంగా వాకౌట్ చేస్తే మటుకు మీరు దాన్ని ఏం పరిగణనలోకి. సార్, ఇక్కడ సమస్య ఏంటంటే మీరు యువత అంతా చాలా మంచిది, చైర్మన్ ఆయన కూడా మన విశ్లేషకులు ఆయన చూసి చెప్తున్నారు ఎందుకు ఇంత నత్తనడక నడుస్తూ ఉంది. రెండవది సిలబస్ లో కమిటీలో హరగోపాల్ ఉన్నాడు, సిలబస్ కమిటీలో కోదన్ రామ్ ఉన్నాడు, వాళ్లే సార్ ఇప్పుడు కొడుగుల కొట్లాటలో కూడా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మీకు ఆరాధ్యులు కాదు, ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అభిచెప్తులు, అప్పుడేమో ఆరాధ్యులు. కాబట్టి సిలబస్ మీద కూడా కేసులు వచ్చేసారు, సిలబస్ క్వశ్చన్ పేపర్ మీద కూడా మార్కులు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది సార్. చక్రపాణి గారు ఇలాంటి విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని మనం కోరుకోవాలి. మూడవది, మీరు ఎన్నికల వాగ్దానాలు మళ్ళీ ఎన్నికలు అప్పుడు తీరుస్తాము అంటే ఎన్నికల కోసం వాడుకుందామనే ప్రణాళికలో మీరు ఉన్నారా? సమన్వయ సమితిని కూడా అప్పటికే మెచ్యూర్ అవుతాయి. ఇప్పుడు మీరు వేసే ప్రణాళిక ప్రకారం అన్ని రైళ్లు కూడా 2019 నాటికి స్టేషన్కి వస్తాయి, మీరు అందరూ వచ్చి ఓట్లే. ఇది చూడమాట, మా మామూలు భాషలో ఒకటి ఉంది ఏమంటే, ఎక్కువ అప్పు పుట్టేవాడు ఎక్కువ ధనవంతుడు అని. మనది ధనికర పరపతి అంటే అర్థం ఏంటి అంటే ఫోన్ చేస్తే అప్పు రావాలని, మాది ధనిక రాష్ట్రం అని చెప్పి మీరు 7,800 కోట్లు ఇంకా సాగర్ చెప్పింది ఒకటి కరెక్ట్, మిషన్ భగీరథ అనేది వాళ్ళ ప్రణాళికలో 99వ అంశం, జిల్లాల ఏర్పాటు అనేది 100వ అంశం. ఇవి ఎందుకు పైకి వచ్చాయి? మట్టి కుప్పలు మీరు ప్రతి చోట పెట్టి పైప్ లైన్లు వేసి మిషన్ కాగ్ నివేదిక చెప్పింది ఆ సుధాకర్ రెడ్డి గారు, మిషన్ కాకతీయ మీద కాగ్ నివేదిక ఎంత తీవ్రమైనటువంటి ఇండిచ్చేసి మిషన్ భగీరథ కాగ్ చెరువుల మీద మరీ ముఖ్యంగా 70% పనులు అనవసరంగా చేశారు. మీరు ఎక్కువ దాని మీద ఏం జవాబు లేదు అంటే విమర్శన. మొన్న నామ్కాన్ రిపోర్ట్ చూడండి, కాగ్ గురించి చెప్పండి సార్. నామ్కాన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ సార్, ఇవన్నీ కూడా దాంట్లో ఆ సంస్థలో ఉండేటువంటి యొక్క విషయాలన్నిటి కూడా సమాధానం చెప్తాను. నామ్కాన్ చెప్పింది ఏంటంటే దీనివల్ల రైతుల ఆదాయాలు మెరుగుపడ్డాయని చెప్పింది. జరిగిన తీరు మీద నామ్కాన్ ఏమి చెప్పలేదు. జరిగిన తీరు లాభం జరగటం అనేది ఒకటి వాస్తవమైతే అందులో దోపిడీ జరిగిందని 40,000 చెరువులను పునరుద్ధరిస్తున్నాం, గ్రామాలలో వారు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాం, వారి గ్రామానికి మంజూరైన ఇదో సంగతి చెప్తున్నాం, చెరువు మీద పెడుతున్నాం ప్రజలు. దాంట్లో ఈ మిషన్ భగీరథ గానీ కాకతీయ స్కీమ్ ఒక్క మాట సమైక్య, అందులో ఉన్న కుటీల రాజకీయాలన్నింటినేమో మీరు పునఃప్రస్తావించి మేము అటువైపే పోతాము. అప్పుడు కూడా చెప్పారు రాజకీయ పార్టీ భక్తు రాజకీయ పార్టీ. ఈ స్కీమ్స్ విషయంలో, ఈ స్కీమ్స్ విషయంలో, అభివృద్ధి విషయంలో మీరు అన్నట్టుగా మిషన్ భగీరథలో, కాకతీయలో, లేకపోతే స్కీమ్ లో కరప్షన్ ఏమైనా జరిగితే జరుగుండొచ్చు, దాని మీద ఏమైనా ఉంటే మాట్లాడుతాయి. బట్ అప్పులు తెచ్చి చేస్తున్నారు, దాంట్లో ఏదో అయిపోతున్నాయి కాబట్టి అంటే ఏళ్ల తరబడి ప్రభుత్వాలు అన్ని కూడా అప్పులు చేస్తా ఉంటాయి, వాళ్ళు చేసిన స్కీముల్లో కూడా రకరకాల లోపాలు ఉండొచ్చు, అక్రమాలు జరుగుండొచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. పాలసీలో ప్రతి గవర్నమెంట్ అప్పులు చేయాలి సార్, చేసి రెవెన్యూ మోడల్ దాన్ని చూపిస్తూ అప్పులు తెచ్చుకుని దానికి సరిపడే డెవలప్మెంట్ చేయాలి. దానికి మేము వ్యతిరేకిస్తలేము. అప్పులు ఎందుకు తెచ్చినారు, ఇంతగానో ఎందుకు తెచ్చారు అని అడుగుతున్నాం. ఒకటి మళ్ళీ నేను అదే ప్రస్తావిస్తున్నాను, మీరు తెచ్చిన ప్రాజెక్టులు వాస్తవానికి ఈ రోజుకి ఫ్రూట్ఫుల్ గా అయ్యి
ప్రజలకి దానికి అందుబాటులో వచ్చి ఈ మిషన్ భగీరథ అనేది మీరు అనుకోవట్లేదు 40,000 కోట్ల మొదటి నుంచి చెప్తున్నాను సార్ మిషన్ భగీరథ కాంగ్రెస్ పార్టీ బై పాలసీ మిషన్ భగీరథ అనే స్కీమ్ ముమ్మాటికి కమిషన్ భగీరథ అని వీళ్ళు 6 నుంచి 7 శాతం డబ్బులు ఉదాహరణ మీకు చెప్తాను నేను చెప్తాను మీరు తెలంగాణలో స్కూల్లో ఏదైతే సంక్షేమ స్కూల్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉంటాయో రోజు మనం పెట్టే భోజనం బిల్లులు పెడితే నెల ధరపడి బిల్లులు రావు పైసలు కానీ మిషన్ బై కదా బిల్లు మీరు కాంట్రాక్టర్ కనుక్కోండి గంటలు బిల్లు పెడితే ఇంటికి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వస్తున్నాయా లేదని ఒకసారి మీరు కనుక్కోండి నేను చెప్పిన వాస్తవం కాదా మీరు ఒకసారి కనుక్కోండి అంటే ఎవరిని ఉద్ధరించాలని మీరు నిజంగా ప్రజలను ఉద్ధరించాలని ఆలోచన ఉంటే మీ ఈ విధంగా ఉంటుందా నుమ్మాటి మిషన్ భగీరథ అనేది అనవసరమైన ప్రాజెక్టు మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ముఖ్యంగా కుటుంబ సభ్యులు వాళ్ళు ఆర్థికంగా బలపడినీకనే మిషన్ భగీరథ తీసుకొచ్చింది కానీ ఆర్థికంగా రాష్ట్రాన్నో సంక్షేమంగా దీని రాష్ట్రం తప్పు అని చెప్తున్నా ఉదాహరణకు మా జిల్లా ఉదాహరణ నేను చెప్పాను మేము కానీ నాకు చూపిస్తాను నేను ఎన్ని మంజిలా నీరు కదా కమిషన్ ప్రస్తావించారు ఇందాక చంద్రశేఖరరావు దంగ దూకితే ముందు తన జెండా చూడంలో పెట్టుకొని పేజీ బ్యానర్ లో రిలీజ్ పొద్దున అనారోగ్యం లేనటువంటి ఒక రాష్ట్రాన్ని చూడబోతున్నారు మిషన్ భగీరథ అయిపోతే అని చెప్పన్నారు మొదటిసారి మంచినీళ్లు ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు తాగిపించదలుచుకున్నారు ఇప్పటిదాకా మంచినీళ్ళు తాగుతలేరు ప్రజలు అంటే అన్ని అతిశయోక్తులు అన్ని కూడా సూపర్ లేటివ్స్ లో మాట్లాడే వ్యవస్థ అంటే ఒక రాష్ట్రానికి ఒక ఇమేజ్ ఎట్లా ఫామ్ అయింది అంటే వ్యవస్థను మనం ఎట్లా నడిపిస్తున్నాం అని ఇది ఇది దేశం కాదు రాష్ట్రం ఇంతకు ముందు ఇక్కడ అంతా వ్యవస్థలు నడుస్తూ ఉండే కొత్తగా అన్ని వ్యవస్థలు మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అది ఇప్పుడు చక్రపాణి గారు బాధపడ్డా ఎవరు బాధపడ్డా కూడా ఏపీఎస్సీ ఇంతకు ముందు ఉండే దాని పేరు మార్చి మనం చేసుకున్నాం దానికి కొత్తగా ఒక నిమిషం ఆగాను తొందరపడకే పెద్ద మనిషి నేనేమంటున్నా ఇప్పుడు కొత్తగా అయితే క్రియేట్ చేయాలి కదా కాబట్టి వ్యవస్థ అయితే నడవాలి కదా యాజ్ ఇట్ ఈస్ నడవాలి కదా నేనేమంటున్నా అంటే మీరు రైతు ఇప్పుడు రైతు సమన్వయ సమితులు సమితులకి 2 జీవోలతో కదా మీరు స్టార్ట్ చేసింది అది ప్రగతి భవన్ నుంచి కదా మీరు 39, 42 ఇప్పుడు ఆ 2 జీవోలు గవర్నమెంట్ నుంచి ఇచ్చింది కదా గవర్నమెంట్ ఇచ్చిందంటే పార్టీ కాదు కదా మీరు ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కాదు కదా నేను బాజాప్తా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు పెట్టుకుంటా అంటే నువ్వు బాజాప్తా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తున్నట్టే కదా అంటే ప్రజలు ఏమనుకోవాలి అంటే ఇప్పుడు ఎవరైతే లా మేకరో ఎవరైతే వాళ్ళు కూడా తప్పు చేయొచ్చాను కదా ఇప్పుడు ఏంటంటే నేనే తప్పు చేస్తేనే అంటే ఇప్పుడు రేపు పొద్దున లా ఎందుకు డీజీపీ ఎందుకు ఎస్పీలు ఎందుకు కమిషనర్లు ఎందుకు ఇక ప్రజలు కూడా అంటారు బాజాప్తా నేను ట్రాఫిక్ లైట్ బీడ్ చేస్తా బాజాప్తా పన్నులు కట్టా అంటే ఏం చేస్తారు అంటే ఒక ఒక ఎనార్కీని క్రియేట్ చేసే విధంగా ఒక సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే దాన్ని తప్పుపట్టకుండా ఇంకా దాన్ని సమర్థిస్తే మనం ఏమనాలి కాదండి మీరు టీఆర్ఎస్ కార్యకర్తలు వేసుకోవడానిక జీవోలు పెట్టేది అంటే అసలు ఒక రేఖ లేదా మధ్యలో గవర్నమెంట్ కి పార్టీకి మధ్య డిస్కషన్ సుధాకర్ గారు ఏమన్నారు పెద్ద మనిషి వారు ఏమన్నారంటే నిరాధారమైన ఆరోపణ అన్నారు ఇది నేను చేస్తలేను భారతీయ జనతా పార్టీ చేస్తలేదు సిఏజీ అనే ఒక సంస్థ చేసింది అది చాలా క్లియర్ గా అవినీతి ఉన్నది క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది ప్రభుత్వ పరంగా చేసే దాని మీద టీఆర్ఎస్ కార్యకర్తలు వేయటం పొద్దున అసలు ఎట్లా ఉంటుంది ప్రజలు చూపిస్తారు వీళ్ళ జయ గారు బాజాప్తా అవినీతి చేస్తాం అది కూడా అనండి ఆ ఒక స్టేట్మెంట్ కూడా చేయండి బాజాప్తా అవినీతి చేస్తాం తెలుస్తుంది సమన్వయ సమితిని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడే మా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాడు ఏమనంటే ప్రతి గ్రామంలో రైతుకు సంబంధించినటువంటి అంశాల మీద మెలకువలు తెలిసినటువంటి వాళ్ళు రైతులు ఉంటారు వారు ఏ పార్టీకి చెందినటువంటి వారు కానీ వారిని మాత్రం సమన్వయ సమితిలో చేర్చాలి వినే అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇతర పార్టీలు ఎవరైనా కానీ దాన్ని అంగీకరిస్తలేదు అయ్యా మాకు సమితిలు ఇవన్నీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ఏమన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు గత సమావేశాల్లో అదే అండి మొన్న సమావేశాల్లో అదే ఊకే అంటా అంటే ఇక విసిగిపోయిన మాదే 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి యొక్క పార్టీ కాబట్టి మా కార్యకర్తలు కూడా సమర రైతులు ఉంటారు ఆ దాంట్లో ఉంటారు తప్పేమున్నది అని అన్నాడు కాబట్టి మా దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నంత మాత్రానికి టీఆర్ఎస్ దానంటే ఎట్లా
కాబట్టి 60 లక్షలలో టిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉంటారు అనేది కరెక్ట్. కార్యకర్తలే ఉంటారు, బీజేపీ గాని కమ్యూనిస్టులు గాని కాంగ్రెస్ వాళ్ళు గాని ఎవరు కూడా ఉండడానికి సిద్ధంగా ఉండలేదా? కార్తీక్ రెడ్డి దాని ఫార్మేట్ కరెక్ట్ ఉన్నది కాబట్టి మా కోర్టు వస్తే వస్తలేదని. మిగతా పార్టీలు అసలు దీన్ని గుర్తించం, మేము చేయమని తర్వాత ఉన్న రైతులు ఇంకా టిఆర్ఎస్ పార్టీ కోటేసే వాళ్ళు అయినప్పుడు మరి వాళ్ళని పెట్టుకోక మేము ఏం చేసుకోవాలని. అది కూడా ఒక ముఖ్యమంత్రి గారు ఏమన్నారు మన అసెంబ్లీలో, నిజంగా దాన్ని కూడా ఒకసారి అంగీకరిద్దాం. సరే మేము బరాబర్ చేస్తాం, మా వాళ్ళే ఉన్నారు, అది ముఖ్యమంత్రి గారు చెప్పిన దాంట్లో కాంట్రడిక్షన్ ఉంది సార్. మేము ప్రతిపక్షాలు ఏదైతే చెప్తున్నామో అది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఏందో కూడా చెప్తాను, పదే పదే మేము ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం, ఇది రైతు సమన్వయ కమిటీలు కాదు, టిఆర్ఎస్ పార్టీ సంరక్షణ కమిటీలు అని ఉన్నారు. సో మేము అదే చెప్తున్నాం, మీరు వేసేది ఇది. అరే ఒక్క మినిట్ సుధాకర్ అన్న, మీరు అన్నది అందరినీ కూడా ఏర్పాటు చేయకముందే చెప్పినాం. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు విసిగిపోయి నేను బరాబర్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్, నేను విజయగారు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒట్టినే చెప్పింటారు ముఖ్యమంత్రి గారు, మా జిల్లాలో ఏ ఒక్క కార్యకర్తనన్నా ఏ ఒక్క వ్యక్తి నా టిఆర్ఎస్ అనుబంధ వ్యక్తిగా లేని వ్యక్తిని వాళ్ళ కమిటీలు వేసిండ్రంటే మీరు చెప్పిన మాట సార్. ఇది మాత్రం ఉమ్మాటి, రైతు సమన్వయ కమిటీల పేర్లతో ఉమ్మాటికి ఎలక్షన్ కమిటీలు. ఏంటంటే రైతు సమన్వయ సమితిలో నిన్న కూడా సీఎం గారు చెప్పిన మాట, వీళ్ళందరూ కూడా గిట్టుబాటు ధర కోసం దానికోసం ప్రయత్నం చేస్తారని తప్ప వీళ్ళకి పెద్దగా ఏమి అధికారం. దాంట్లో విషయం చెప్తాను, దాంట్లో అర్థం లేదు. అధికారికంగా మీరు పత్రాలు సృష్టించాలంటే మీరు జియోలు ఏర్పాటు చేసి ఈ కమిటీలు ఉంటారు, ఈ సిస్టమ్ ఇట్లుంటుందని చెప్పిన తర్వాత ఇది అధికారిక బలం లేదు అనడంలో అర్థం లేదు. మీరే ఇస్తున్నారు అధికారాలు, మీరే సమన్వయంలో ఎవరుంటారు అనే దగ్గర చర్చ జరిగింది. సరే ప్రభుత్వం అట్లా వెళ్తే సరే ప్రభుత్వం ప్రజలే చూస్తారని అన్నారు, అంతవరకు వదిలేసేస్తే ఇప్పుడు ఆ సమితిలో అని అనుకున్నా కూడా ఇందాక రవి గారు ఫస్ట్ ప్రస్తావించారు, ఇరవై పత్రికలు వచ్చింది. రైతు అమ్మిన తర్వాత పంట ఇవాళ 9,900 వెళ్ళిపోయిందంట మిర్చి. ఈ మధ్య కాలంలో ఈ 2 నెలల్లో ఈ రైతు సమితులు కూడా ఫామ్ అయినాయి, మరి ఎందుకు ఏం చేయాలి వాళ్ళు చెప్పండి పరిస్థితి. ఎస్ వారు అన్నట్టు మేము ఏదైతే అన్నామో అందుకొరకే రైతుకు గిట్టుబాటు ఉండేటట్టుగా ఆ రకంగా గోదాముల నిర్మాణం చేసినాం. ఈ విషయంలో రైతు సమితిలో ఏం చేయగలిగింది? మిరప విషయంలో, మిరప విషయం ఈ నెల రోజులు అయితే ఫామ్ అయినాయి కదా, ఎక్కడన్నా ఒక మీటింగ్ పెట్టి గిట్టుబాటు ధర విషయంలో చేయగలిగారా? ఎస్ చేయగలిగినాం. ఎందుకంటే గిట్టుబాటు లేనప్పుడు ఎప్పుడైతున్నదో అమ్ముకోకండి, అదే గోదాములో పెట్టండి. గోదాములో పెడితే 75% మా ప్రభుత్వం వారికి అవసరాలు ఇస్తున్నాము. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసినాం విజయ్ గారు, దానికి ఇప్పుడు ఇప్పుడు అమ్ముకుంటాం. సాధ్యమైతే రైతులు కూడా ధర వచ్చేదాకా కొంతమంది ఉంటారు పెట్టుకోగలిగే రైతులు, కానీ తెలంగాణలో మనం అనుకుంటాం అన్ని చిన్న కమతాలు ఉన్నాయి, చాలా బడుగు రైతులు బాగా రైతులు అనుకుంటారు కదా, వాళ్ళు మంచి ధర వచ్చిందాక ఆపుకోగలిగే పరిస్థితుందా? భవిష్యత్తులో ఆ రకంగా చేస్తాం, క్రాప్ కాలం నీళ్ళు ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇది పూర్తిగా పాటిస్తున్నప్పుడు శాసనసభలో అయినా చర్చలో అయినా చెప్పే సూక్తులు మనకు చాలా అమోఘంగా ఉంటాయి సార్. ఈ సూక్తులు, ఈ దార్శనికత ఆచరణలోకి వచ్చేసరికి యుక్తులు కుయుక్తులు అనేవి చాలా ఎక్కువగా అమలు జరుగుతున్నాయి. ఏం చేసింది రైతు సమితి? ప్రభుత్వం యొక్క ప్రకటన అండి దీని మీద, ఈ విషయం మీద. కొత్తగా పత్తి కూడా వచ్చి తేమ శాతం రైతు సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు అమ్ముకోకండి అంటారు ముఖ్యమంత్రి గారు. గోదాముల్లోకి వ్యాపారులు రైతుల పేర్లతో బినామీగా స్టాక్ పెట్టుకునే పరిస్థితి ఎలా వస్తుంది? మీరు మార్కెటింగ్ వ్యవస్థ మీద కానీ గోదాముల వ్యవస్థ చాలా చాలా యువకుడు సమర్థుడు హరీష్ రావు గారు మార్కెటింగ్ అది కూడా మంత్రి ఆయన. ఎందుకు మీరు ఆ గోదాములు అవి రైతులుగా ఉండేటట్టు వ్యాపారుల దుర్వినియోగాన్ని దళాల ప్రవేశాన్ని మీరు ఎందుకు ఆపలేకపోతున్నారు? కాక్ నివేదిక మీద మీరు తర్వాత సాంకేతికంగా ఏమి ఇచ్చినా సరే సభలో కనీసంగానే మీరు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యతలు. ప్రక్రియ మేము ఇదిగో ఈ ఏడాదిలో చేస్తాం, ఈ మొదటి క్వార్టర్లో మేము ఇవి భర్తీ చేస్తాం ఉద్యోగాలకు కూడా, కాలక్రమానికి అంటే తేదీలు టైములు కాదు. అది కూడా మీరేం చేయడం, నిర్దిష్టంగా చేయడం లేదు, స్థూలంగా మటుకు మీరు చాలా గంభీరమైన ప్రసంగాలు మటుకు చేసేసి సరిపెట్టేసి దాడి చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఆవిష్కరిస్తున్నాం అసెంబ్లీలో, మేము ఏం చేస్తాము ఏం చేయబోతున్నాము. ఇదొకటి వినండి మీరు,
ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు ఎన్నడేని తీగలను తెంచి అగ్నిలో వేచినావు నా తెలంగాణ కోటి రతనాల వినాన్నాడు దాశరథి. మీరు చివరి వాక్యం మట్టుకే పట్టుకొని మొదటి మూడు వాక్యాలు వదిలేశారు. ఆ తెలంగాణ పోరాటం యొక్క ముఖ్యమైనది ఏంటంటే భారతదేశంలోకెల్లా అత్యంత విప్లవాత్మకమైన కౌలుదారీ సంస్కరణ టెనెన్సీ యాక్ట్ అనేది హైదరాబాద్ శాసనసభ చేసినటువంటిది బూర్గుడు రామకృష్ణ. మీరు అసలు కౌలుదారుల ఉనికినే మేము గుర్తించమంటున్నారు, కౌలు రైతులే లేరంటున్నారు. ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంటే ఒక విధమైన భూస్వామ్య మనస్తత్వం, ఒక విధమైన ధనిక రైత మనస్తత్వం వచ్చేస్తుంది. రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు చేసిన తర్వాత ఇలా భూ రికార్డుల ప్రక్షాళన కౌలుదారులను గుర్తిస్తారా లేదా? అసలు కౌలుదారి పోరాటం తెలంగాణ పోరాటం ఎవరికి చెందుతుంది అని అంటే భూమి ఎవరికి ఉంటుందో వారికి చెందుతుంది అనేటువంటి మాట చెప్పాను. కౌలు చేస్తున్నారు కదా అంటే భూ ఎవరైతే పట్టాదారున్నాడో అది కౌలుదారుకి మధ్య ఉండేటువంటి సంబంధం. దానికి చెప్పింది ఇప్పుడు రైతుల పైన ఏమాత్రం చెప్పింది ప్రశంసించండి ముఖ్యమంత్రి. రైతుల పైన ఏమాత్రం వీళ్ళకి ఒక ధ్యాస ఉంటే వాళ్ళ రైతుల గోస పట్టించుకునే పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంటే కరువు నివేదికలు కూడా పంపలేనంత అసమర్థతతో ఈ గవర్నమెంట్ ఉండదు. ఇప్పటి వరకు కూడా కాంపెన్సేషన్ అందని రైతులు ఎంతో మంది ఉన్నారు. రుణమాఫీ నిన్న చూస్తే మూడు జిల్లాల్లో రుణమాఫీ జరగలే, దగ్గర దగ్గర 30,000 మంది ఫార్మర్లకి మొదటి విడత కూడా రాలే, అయినా కూడా అయిపోయిన చరిత్ర ఇది క్లోజ్డ్ బుక్ అని శేషర్ గారు మాట్లాడితే అంటే అసంపూర్ణమైన రుణమాఫీ చేసి ఈరోజు ఏ విధంగా రైతుల గురించి ఎవరుండాలి ఏందనేది వాళ్ళేమో మేము గుర్తించుకొని అన్నారని మీరే అన్నారు. కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు ఆబ్వియస్లీ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని సరే ఎవరన్నా ఉండని రైతు సమితులు వచ్చిన తర్వాత రైతు గిట్టుబాటు ధర దొరుకుతుందని జనం అనుకున్నారు. దొరికిందా లేదా? మిర్చి విషయంలో ఏం జరిగింది? అయిపోయింది. ఇప్పుడు మాట్లాడుకున్నాం, అమ్మినప్పుడు 2,000 ఉంది, ఇవాళ 10,000 వెళ్ళింది, వ్యాపారం లేకపోతున్నారు, పత్తి పరిస్థితి ఇవాళ దారుణంగా ఉంది, ఏం చేయబోతారు? విజయ్ గారు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఇట్లా రైతులను చైతన్యపరచడానికి క్రాప్ కాలనీలు ఏర్పాటు చేసి వారు పంట ఒక నిర్దిష్టమైనటువంటి పంట వేసుకుంటే దానికి గిట్టుబాటు ధర వస్తుంది. దాని ద్వారా రైతు సమన్వయ సమితిలో ఆ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటి ఒక మాట చెప్పాను. కాబట్టి అందరం ఒకే రైతులు ఒకే పంట వేసుకునే వరకు మొత్తం వచ్చే వరకు దాంట్లో గిట్టుబాటు ధర ఉండలేదు. అందుకొరకు ఈ సమన్వయ సమితిని ఉంటున్నాయి. ప్రభుత్వాలు సముద్ర బాధ్యత రేపు పొద్దున పత్తి వద్దు మినప లేకపోతే కంది వేసుకోమంటారు, మంచి ధర పరీక్షలు నిర్వహించి దానికి అనుగుణ్యంగా ఎరువులు విత్తనాలు అన్ని సమకూర్చి పంట వచ్చిన తర్వాత పంట దిగుబడి కూడా మా మార్కెట్ రేట్ ప్రకారంగా కొనుగోలు చేస్తారు. మిరపదే అయిపోయింది, పత్తిదీ జరుగుతా ఉంది. మనం మీరేమన్నారంటే భవిష్యత్తులో క్రాప్ కాలనీలు వస్తాయి అని అనుచితంగా ఆ విధంగా ఉండటం వల్ల పంట దిగుబడి ఎక్కువ వచ్చి ఆ విధంగా ఇబ్బంది ఏర్పడే. ఉదాహరణకి సార్ ఇప్పుడు ఇది ఉంది, ఇప్పుడు రాబోయేటువంటి అగ్రికల్చర్ నుంచి తీసుకుంటే ఇక ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా ఉండదంట. ఎవరు ఎంత వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలో క్రాప్ కాలనీ వస్తాయి. సుధాకర్ గారిని రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, కానీ 2 నెలల్లోనే 2,000 నుంచి 10,000 వస్తుంటే పంట ప్యాటర్న్ వల్ల ఈ సమస్య వచ్చిందంటే ఏంటి సార్? ఇది దళారుల జోక్యం వల్ల కదా? చాలా స్పష్టంగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. చెప్పాలి యాసంగిలో ధాన్యం వస్తే ధాన్యం కొనుగోలు చేసి మార్కెటింగ్ ద్వారానే మా ప్రభుత్వమే కొనుగోలు చేసినట్టు మరోసారి మాట్లాడతాం. కేసీఆర్ గారు సృష్టించింది కాదు ఆల్రెడీ
చందమామ కథలు, చందమామ కథలు చెప్పి చందమామ కథలు చెప్పుడు కళల వ్యాపారం చేసి ఈ రోజు కాదు చాలా సంవత్సరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భాష ఉంటుంది. బట్ ప్రభుత్వ పరంగా ఏం చేస్తుంది అనే ప్రశ్న మనం ఇక్కడ వచ్చింది తప్ప వ్యవస్థ మొత్తం మాట్లాడితే చాలా పెద్ద ఇష్యూ. మంచి చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఏం చేసినప్పుడు మీకు మంచి జరుగుతుంది రాజకీయంగా. కానీ ఒక మినిట్ సుధాకర్ ఫినిష్ చేయండి, 20 సెకండ్లు చెప్తాను. మొదటి భాగం మేము ప్రతిపక్షాలు ఆరోపణ చేసాము, దీంట్లో ముమ్మాటికి టీఆర్ఎస్ కార్యకర్తలు వేసుకుంటారు అనేది నిజమైంది. రెండో భాగం మేమేం చెప్తున్నాం అంటే టీఆర్ఎస్ ఓట్లు వేసేటోళ్ళే మీకు ఇరవై వచ్చి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తారు, దానికోసమే ఈ కమిటీలు వేసినారు, రెండో భాగం నిజమవుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ మంచి తెలపాలి రావు గారు, కార్తీక్ రెడ్డి గారు, సాగర్ గారు, సుధాకర్ రెడ్డి గారు చర్చలో పన్నందుకు. ఇది రోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్ వాళ్ళకి వెళ్దాం.